దేవుడు తన ప్రతిరూపంలా శాశ్వతమైన ఆత్మతో ఉండునట్లుగా మనల్ని అందరినీ సృష్టించాడు. మానవుడు తన మరణానంతరము నిత్యజీవం పొంది సంతోషంగా జీవించాలనేది దేవుని కోరిక. అదే మానవునికి ముక్తి, రక్షణం. కనుక మరణం మానవ జీవితానికి అంతం కాదు. దేవుని విధేయతలకు మరణం అనేది ఒక నూతన జీవానికి, దివ్యమైన జీవితానికి, సంతోషకరమైన జీవితానికి ఆరంభం లాంటిది. కానీ దేవుని అవిధేయులకు అది ఒక దుఃఖకరమైన జీవితానికి ఆరంభం. కనుక ఈ ప్రపంచంలో ఒక ప్రయాణికుడు మాత్రమే మనిషిగా ఉంటూ ఉన్నాడనేది మనం గుర్తించగలగాలి. మనిషి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి. మానవుని మరణానంతరం యేసుక్రీస్తు ప్రభువు మనల్ని మృతుల్లో నుండి లేపి దేవుని యొక్క శక్తితో మన రూపాన్ని మార్చి తనకు దగ్గరగా చేర్చుకుంటూ ఉన్నాడు. దానినే మనం శాశ్వతమైన జీవంగా పిలుస్తూ ఉన్నాము. కనుక అపోస్తలులు తమ బోధనలో ఏ విధంగా దేవుణ్ణి తెలియజేశారో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి మనిషికి నిత్య జీవితానికి, నిత్య నరకాగ్నికి అనేటువంటి రెండు మార్గాలు ఎదురుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మానవుడు ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవచ్చు. చివరికి వాటి ఫలితములు ఒకటిగా కాకుండా వేరువేరుగా ఉంటాయని గుర్తించగలగాలి. ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు మానవునికి తెలివితేటలనిచ్చి స్వతంత్రులుగా సృష్టించాడు. కాబట్టి ప్రతి క్రియకు మనిషి తానే బాధ్యత వహించాలి. ప్రతి మానవుడు తనకు కావలసినటువంటి జీవిత అంత్యమును ఎన్నుకొని తెలివితేటలతో స్వాతంత్రుడిగా ప్రవర్తించాలి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని మన సహాయార్థము, రక్షణ కోసమే పంపించాడు. మనమందరం ఆయన తెచ్చినటువంటి సందేశాన్ని విని తుదకు తండ్రి వద్దకు చేరడానికి ఆయన మార్గాన్ని సుగమం చేశాడు. ప్రభువే తండ్రి వద్దకు వెళ్ళడానికి మార్గం. అందుకే యేసుక్రీస్తు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని యోహాను శుభవార్త 14:6 చెప్పడాన్ని మనం చూస్తాము. కాబట్టి యేసుక్రీస్తును వెంబడించేవారు నిత్య జీవానికి వెళతారు అని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనము అపోస్తలులు అలాగే క్రీస్తు బోధించినటువంటి ముఖ్యమైన 6 గురించి తెలుసుకోబోతున్నాము. మొదటిది, మనం ఎటువంటి జీవితం జీవించాలో ప్రభువే మనకు చూపి ఉన్నాడు. మనల్ని సృష్టించినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మొదటగా మనం ప్రేమించాలి. ఆ తర్వాత మన వలె మన పొరుగువాన్ని ప్రేమించాలి. అనగా పరులు మనకు ఏమి చేయవలనని మనం కోరతామో మనము వారికి అదే చేయాలని చెప్పి యేసుక్రీస్తు బోధించడాన్ని మనం చూస్తున్నాము. ఈ ఆజ్ఞను యేసు ప్రభువు తన కడరా భోజన సమయం నందు పరిపూర్ణం చేసినట్లుగా యోహాను శుభవార్త 13:15 చివరి వచనాల్లో మనం చూస్తాము. దీనిని ఇంకా వివరంగా కొండ మీద ప్రసంగంలో కూడా మనం దానిని పరిశీలించవచ్చు. ఇక రెండవదిగా, మన శత్రువులను కూడా ప్రేమించాలి. అలాగే మూడవదిగా, మనం ఉదార స్వభావాన్ని కలిగి ఉండాలి. పరుల నుండి సహాయం కోరువారు నిజంగా అటు అవసరం ఉన్నవారికి వారికి ఉంటేనే అడగాలి తప్ప అనవసరంగా అడగకూడదు. ఎందుకంటే మనం అనవసరంగా తీసుకోవడం వల్ల అది ఒక పేద వ్యక్తికి అందేటువంటి అవకాశం మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మనం గుర్తించగలగాలి. నాలుగవదిగా, మనం అందరినీ మన్నించగలగాలి. తనకు మేకులు కొట్టినటువంటి వ్యక్తులను కూడా యేసుక్రీస్తు క్షమిస్తూ ఉండడాన్ని మనం శిలో మీద గమనిస్తూ ఉన్నాము. అలాగే మన కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మానవ హృదయం ఎంతో దుష్టమైనది. అది ఎంత పవిత్రమైనదో అంతే స్థాయిలో దుష్టమైనటువంటి ఆలోచనలు చేయగలిగిన శక్తి కలది. అందువల్ల మనము మన కోరికలను అదుపులో ఉంచుకోవాలి. మనకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే దానిని వాడుకునేలాగా, దాన్ని ఉపయోగించుకునేలాగా మనల్ని మనం నియంత్రించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను అనుసరించగలం. ఇక చివరిదిగా, పరుల ఎడల దయా స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు తన జీవితంలో అడుగడుగున దాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దుష్టులు, దుండగులు, హంతకులు, గజదొంగలు, అబద్ధ సాక్ష్యమిచ్చేవారు, వీరందరూ వారి నిత్య నాశనానికి, నిత్య నరకానికి మార్గం వేసుకుంటూ ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే వారు దేవుణ్ణి అలాగే తమ పొరుగు వారిని కూడా అసహ్యించుకొని మోసము, గర్వము, అసూయలను పెంపొందించుకుంటూ ఉన్నారు. వీరంతా దుష్టులు, దుండగులే కావాల్సిన అవసరం లేదు. ఇది వింటూ ఉన్నటువంటి నువ్వు, నేను కూడా ఇటువంటి దుష్ట ఆలోచనలు, గర్వము, అసూయ, మోసం లాంటి
దుష్ట ఆలోచనలు మనం మన హృదయంలో రాణించినట్లయితే మనం కూడా వారితో సరిసమానులమే అనేటువంటి విషయాన్ని గుర్తించగలగాలి. ప్రజాసేవలో పాల్గొని ప్రజలకు అన్యాయం ఏనాడు చేయకూడదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే నేటి రాజకీయాల్లో మనం అనుక్షణము ఇది చూస్తూ ఉన్నది. ఇలాంటి వారు తమ గుండెలను రాళ్ళు చేసుకొని పేదలకు సహాయం చేయకుండా తమ అధికార మదంతో తమకు నచ్చిన వారికి పనులు చేస్తూ ఉంటారు తప్ప ప్రజల తరపున పోరాడరు. ఇది ప్రభుత్వంలో ఉన్నవారికైనా, శ్రీసభలోని అధికారులకైనా, చర్చల్లోని ఏ అధికారులకైనా సరే ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలగాలి. ఇలాంటి వారికి దైవరాజ్యంలో ప్రవేశం ఉండదు అనేటువంటి మాటను కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విషయాలను పాటించినప్పుడు దేవుడు మన ఎదుటగా ఉంచినటువంటి రెండు అంశాలు అనగా నరకము స్వర్గము ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు లభించేటువంటి అవకాశం ఉంది. అది మన చేతుల్లో ఉంది అనేటువంటి విషయం కీలకమైనది. అందుకే ఏదో ఒకటి లభిస్తుందని చెప్పాను తప్ప స్వర్గమే లభిస్తుంది లేదా నరకమే లభిస్తుందని నేను చెప్పలేదు. ఎందుకంటే నా క్రియలకు నేను మాత్రమే బాధ్యుణ్ణి, మీ క్రియలకు మీరు మాత్రమే బాధ్యులు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఆ దిశగా మనం అడుగులు వేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.